నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాధాపూర్. బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎలాంటి పళ్ళు తీసుకోవాలి తెలుసుకుందాం. సో ముఖ్యంగా పళ్ళు అనగానే చాలా స్వీట్గా ఉంటాయి, అందరూ ఎక్కువ మోతాదులో ఇష్టంగా తింటూ ఉంటారనమాట. స్థూలకాయంతో సఫర్ అయ్యేవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు ఆహారం తీసుకోకుండా పళ్ళు తీసుకుంటే కొంచెం బరువు తగ్గొచ్చు అని అపోహలో ఉంటారనమాట. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినకుండా ఫ్రూట్స్ తినడం కానీ, లేదా డిన్నర్ తినకుండా దాని బదులు ఫ్రూట్స్ తినడం కానీ, ఇలా రకరకాల ప్రాక్టీసెస్ ఏవో ట్రై చేస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏదైనా ఆహారం తీసుకుంటున్నామంటే అందులో మనకి కావలసిన సమతుల్యమైన పోషకాహారాలు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. న్యూట్రియన్స్ డెన్స్ ఉండాలి. అంటే మనం ఫ్రూట్స్ తీసుకుంటాము అంటే మనం పప్పు, కూరగాయ, గింజ ధాన్యము, అలాగే పాల ఉత్పత్తులు ఇవి లేకుండా తీసుకున్నప్పుడు ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుందన్నమాట. సో వెయిట్ లాస్ అనేది మనం మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేస్తూ, హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే కనుక మనకు వెయిట్ రిడక్షన్ కనబడుతుందన్నమాట. సో పళ్ళల్లో ఏంటంటే మనకు ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తీపిగా ఉండే పళ్ళల్లో. కొంతమేరకు వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లభిస్తాయి అన్నమాట. కాకపోతే మనం ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, చాలామంది ఇష్టపడే స్వీట్గా ఉండే ఫ్రూట్స్లో క్యాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ అనేది సున్నా ఉంటుందన్నమాట. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రకాల పళ్ళల్లోనే మనకు కొంతమేరకు మనకి ప్రోటీన్ లభిస్తుందన్నమాట. అది మనకి అరటిపండు కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, ఇలా కొద్ది రకాల ఫ్రూట్స్లో. మిగతా వాటిలో ప్రోటీన్ అనేది జీరో. సో అంచేతనే మనము క్యాలరీస్ని ఖర్చు చేయాల్సింది పోయి క్యాలరీస్ అడిషనల్గా తీసుకునే పొరపాటు మాత్రం చేయకూడదన్నమాట. సో మనము ముఖ్యంగా అరటిపండు, ద్రాక్ష, సపోటా, మామిడి, పనస, సీతాఫలము ఇలాంటి పళ్ళు తీపిగా ఉంటాయి కాబట్టి వీళ్ళలో క్యాలరీస్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయన్నమాట. సో ఇవి తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే మనకి పుల్లగా, చప్పగా ఉండే పళ్ళు, మనకి వాటిలో ఏంటంటే క్యాలరీలు తక్కువగా ఉంటాయి, వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఆ ఫైబర్ ఉండడం వలన వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుందన్నమాట. సో వీటిలో మనకి యాపిల్, యాపిల్లో సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పైన తొనలో ఇన్సాల్యుబుల్ ఫైబర్, లైకోపీన్, బీటా క్యారోటీన్, ఇలా యాంటీఆక్సిడెంట్స్ లభిస్తాయి అన్నమాట. సో అంచేతనే యాపిల్ మనము తీసుకోవచ్చు. కానీ మరీ పెద్ద సైజ్ యాపిల్ తీసుకోవడం, దాన్ని గుజ్జులాగా చేసేయడం కానీ, మిల్క్ షేక్స్ చేయడం కానీ, స్మూదీస్ చేయడం కానీ, ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. పండు పండులాగే తినాలి. అది కూడా ఒక చిన్న టెన్నిస్ బాల్ సైజ్ కన్నా మించి మనం తీసుకోకూడదు అన్నమాట. సో యాపిల్లో ఉండే ఇన్ని రకాల న్యూట్రియంట్స్ మనకి హెల్దీ వెయిట్ లాస్కి తోడ్పడతాయి అన్నమాట. అలాగే మనకి వెలగపండు, వెలగపండు మనకి ఇప్పుడు ఈ సీజన్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కనబడుతుంది. సో వెలగపండులో మనకి ఇన్సాల్యుబుల్ సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇది చాలా పుల్లగా ఉంటుంది, కొంచెం తీపిగా అనిపిస్తుంది. ఇది కూడా మనకి వెయిట్ రిడక్షన్కి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని గుజ్జుని మనం గట్టిగా పిసికేసి దాంట్లో కొంచెం పెసరంత ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని తాగడంతో ఇది మనకి వెయిట్ రిడక్షన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే రకరకాల వైటమిన్స్, మినరల్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మన చెడు కొలెస్ట్రాల్ని, చెడు కొవ్వుని తగ్గించి మనకి హెల్దీ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలాగే మనకి జామకాయ, జామకాయల్లో కూడా మనకి తక్కువ క్యాలరీలు ఉంటాయి, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ రెండు రకాల ఫైబర్స్ అనేది సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. సో ఇందులో మనము బాగా మగ్గిపోయి దూరంగా ఉండే పండు తినకూడదు. బాగా పండిపోయిన పండు మాత్రం అస్సలు ముట్టకూడదు. యెల్లో కలర్లో సాఫ్ట్గా ఉండేది, వీటిలో బాగా షుగర్స్ ఎక్కువ డెవలప్ అయిపోతాయి అన్నమాట. కాస్త దూరంగా ఉండే కాయని మనం తీసుకున్నప్పుడు వాటిలో గింజలు, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి వెయిట్ రిడక్షన్కి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇందులో ఎక్సలెంట్ వైటమిన్ సి ఉంటుంది, బీటా క్యారోటిన్ ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం, రకరకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ లభిస్తాయి. సో ఇది తీసుకున్నప్పుడు మనకి సెషైటీ అనేది ఉంటుందన్నమాట, పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది, ఆకలి వెంటనే అవ్వదు. సో ఇది కూడా మనకి వెయిట్ రిడక్షన్లో హెల్ప్ చేస్తుంది. ఇది ఎక్సలెంట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు అన్నమాట. అలాగే మనకి అల్లనేరడు పళ్ళు కూడా మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తాయి. అలాగే మనకి పపాయ, పపాయ మనకి హైబ్రిడ్ వెరైటీ స్వీట్గా ఉండి ఎక్కువ క్యాలరీస్ ఉన్నవి చూస్ చేసుకోవద్దన్నమాట. సో కాస్త చప్పగా ఉండే దేశీవాళి పండుని మనం తీసుకోవాలి. అలాగే మనకి డ్రాగన్ ఫ్రూట్ మనకి చాలా మంచి సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్, బీటా క్యారోటిన్ లభిస్తుంది.
ఇది కూడా మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది. అలాగే మనము కివి ఫ్రూట్ ఏదైతే ఉంటుందో, కివి ఫ్రూట్లో కూడా మనకి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ సి, వైటమిన్ ఇ, కే ఇలాంటివి లభిస్తాయి. ఇది కూడా మనకు హెల్దీ వెయిట్ లాస్కి ఎంతో మేలు చేస్తుందన్నమాట. అలాగే మనకి రేగిపళ్ళు, ఇవి కూడా మనకి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి. సో ఇన్ని రకాల పళ్ళు ఏవైతే చప్పగా పుల్లగా ఉంటాయో, చాలా బరుకుగా ఉండి వాటిలో పీచు పదార్థం ఉంటుందో, ఇలాంటి పళ్ళన్నీ మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఏవైతే పళ్ళు మెత్తగా సాఫ్ట్గా ఉండి స్వీట్గా ఉంటాయో, అవి తీసుకోవడం వలన మనం వెయిట్ లాస్ చేస్తా వెయిట్ గెయిన్ అవుతామన్నమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పండు మనము ఇంత సైజ్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అది డయాబెటీస్ ఉండని లేకపోయినా మనము అంతే ఫ్రూట్ రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలి క్యాలరీస్ కారణంగా. అలాగే మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయ నీళ్లు కూడా మనకి మంచి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయన్నమాట. అందులో పంచదార, తేనె, కండ చక్కెర ఇలాంటివి స్వీట్నర్స్ వేయకుండా మనం పెసరంత ఉప్పు కానీ దాల్చిన చెక్క పొడి వేసుకొని మాత్రం తీసుకోవచ్చు. సో ఇలాంటి మనము ఫ్రూట్స్ తీసుకుంటే కనుక మనకు హెల్దీ వెయిట్ లాస్ కనబడుతుందన్నమాట. అలాగే మనము వాటిని స్మూదీస్ లాగా చేయడం అనేది ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోతుందన్నమాట ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్లో. అదొక బ్యాడ్ ప్రాక్టీస్. జ్యూస్ తిన్న తాగిన వెంటనే మనకి షుగర్స్ పెరిగిపోతాయి. సో పండుని పండులాగే నమిలి తినాలి మనము. అలా కొరికి తింటే కనుక మనకి ఓరల్ క్యావిటీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన డైజెషన్ అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది, కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది. సో అది మన గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది, హెల్దీ వెయిట్ లాస్ కనబడుతుంది. కాబట్టి ప్రతిరోజు సీజనల్గా వచ్చే పళ్ళన్నీను మనము ఒక టెన్నిస్ బాల్ సైజ్ తీసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా హెల్దీ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేస్తే మంచి వెయిట్ లాస్ కనబడుతుంది.